हाई फ्रेंड्स अंदर नमस्कार। తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1 తారీఖు నుంచి కోల్సు కాలేలు రీఓపెన్ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు రావడం జరిగింది। పూర్తి వివరాలు తెలుసుకుందాం। వివరాలకు వెళ్ళే ముందు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి। చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి। 24 రోజుల తర్వాత తెరుచుకున్న విద్యా సంస్థలు గదులు పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు, శానిటైజేషన్ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు, ప్రత్యేక జిల్లాలో పర్యవేక్షణ కమిటీలు, కోవిడ్ నిబంధనలు అమలుపై ప్రత్యేక దృష్టి సాధించిన అధికారులు, విద్యార్థులకు జలుబు దగ్గు జ్వర లక్షణాలు ఉన్నట్లయితే పిల్లలకు దూరంగా ప్రత్యేక గదులు సిద్ధం చేశారు। అటువంటి పిల్లలందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయనున్నారు। కరోనా బారిన పడిన వారందరికీ చికిత్స అందించనున్నారు। స్కూల్స్ కాలేజీలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు అమలు చేశారు। 14 సంవత్సరాల వారందరికీ టీకాలు ఇచ్చేందుకు శిబిరాలను ఏర్పాటు చేశారు। స్కూల్స్ కాలేజీలో విద్యార్థులందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని, విద్యా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది। చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి।